చింతగడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత జట్టు అదరగొడుతోంది। మొదటి 3 మ్యాచ్లలో అద్భుత విజయాలు సొంతం చేసుకుని 4వ మ్యాచ్లో బంగ్లాదేశ్ తో తలపడడానికి సిద్ధమైంది। చూడడానికి చిన్న జట్టులాగా అనిపించే బంగ్లాదేశ్ జట్టు భారత జట్టుతో మ్యాచ్ అనగానే వారి అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు। ఈ నేపథ్యంలో భారత జట్టు కూడా ఈ మ్యాచ్లో విజయమే లక్ష్యంగా తుది జట్టును రూపొందించే పనిలో పడింది। అందులో భాగంగా అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేస్తుంది। ఈ మ్యాచ్ కోసం తుది జట్టు వివరాలు చూసినట్లయితే ఓపెనర్లుగా సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు। గిల్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విఫలమైన ఈ మ్యాచ్ లో నిలదొక్కుంటాడన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు। ఓపెనర్లిద్దరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్నా బంగ్లాదేశ్ కు కష్టాలు తప్పవు। మూడో స్థానంలో మరోసారి సత్తా చాటడానికి సిద్ధంగా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు। పాకిస్తాన్ జట్టుపై అర్ధ సెంచరీతో మెలిసిన శ్రేయస్ అయ్యర్ బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించేందుకు 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు। వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా 5వ స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నాడు। ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా యథాతథంగా కొనసాగుతారు। మరో ఆల్రౌండర్ సాధుల్ ఠాకూర్ ఆశించిన మేర రాణించడం లేదు। గత 30 మ్యాచ్లలో అతడి ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది। విచిత్రం ఏంటంటే 30 మ్యాచ్లలో సాధుల్ ఠాకూర్ 10 ఓవర్ల కోట కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే పూర్తి చేశాడు। బ్యాటింగ్ కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది। ఈ నేపథ్యంలో టీమిండియా అతన్ని పక్కన పెట్టి సాధుల్ ఠాకూర్ అశ్విన్ నెలలో ఎవరో ఒకరిని తీసుకోనుంది। పిచ్ కనుక పొడిగా ఉంటే అశ్విన్ ను పచ్చిగా ఉంటే షమీన్ ను తుది జట్టులోకి తీసుకోనున్నారు। ఇద్దరు మ్యాచ్ విన్నర్లే కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరు జట్టులోకి వచ్చినా టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది। ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరిస్తారు। స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ గా ఈ టోర్నమెంట్ లో అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్ జట్టులో అలాగే కొనసాగుతాడు। అశ్విన్ షమీలలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి। మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి।